హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతిశయ బ్యూటీ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి మండే రోజు మార్నింగ్ చూసారు కదా వెదర్ ఎంత కూల్గా బాగుంది కదా వర్షం అయితే పడుతూనే ఉంది ఇప్పుడిప్పుడే లైట్గా తగ్గింది కానీ కంటిన్యూస్గా పడుతూనే అన్నమాట అప్పుడే వర్షం పెరుగుతుంది అప్పుడే తగ్గుతుంది కంప్లీట్గా అయితే ఆగిపోవట్లేదండి ఇంక ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ మండే రోజు హాలిడే ఇచ్చారు బోనాల సెలబ్రేషన్స్ ఉంది కదా బోనాల పండగ సందర్భంగా హాలిడే అయితే ఇచ్చారనమాట అందువల్ల మేము ఏంటంటే కొంచెం నిదానంగా లేసాము మార్నింగ్ ఇంకా వంట చేసే హడావిడి ఉండదు కదా అని చెప్పేసి అయితే నిదానం అంటే మరీ లేట్గా ఏం లేవలేదులేండి సిక్స్ థర్టీ సెవెన్కి అలా లేసామన్నమాట అనమాట మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకే లేసేది అలాంటిది ఒక వన్ అవర్ లేట్ లేసిన అంతే ఇంకా బయట చల్లగా ఉంది కొంచెం ఇంటి ముందైతే అలా క్లీన్ చేసి చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా అలాగే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని వేడివేడిగా టీ అయితే పెట్టేసుకొని తాగుదామని అయితే నేను తాగేస్తూ ఉన్నానండి గట్టి తాగిన తర్వాత ఇక్కడ వచ్చేసి శనగపిండితో బేసన్ చేస్తున్నాను అలాగే శనగపిండి బరడా అని కూడా అంటారు దీన్ని మేమైతే బేసన్ అని అంటాము దోశలోకి చాలా బాగుంటుంది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ దోశ దాంట్లోకి కాంబినేషన్గా ఈ బేసన్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి చపాతీలోకి అలాగే పూరిలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్కువగా అయితే మేము చపాతికి లేదంటే దోశకి చేస్తాను చాలా తక్కువ చేస్తాను అనమాట ఇంకా దోశకు అయితే ఎక్కువ పల్లీ చట్నీ అయితేనే ఇష్టంగా తింటారు పిల్లలు అని చెప్పి మేము ఎక్కువ పల్లీ చట్నీయే చేస్తుంటాం ఇది అయితే చాలా రేర్గా కానీ నిన్న వడలోకి పల్లీ చట్నీ చేశాను ఆ పల్లీ చట్నీ కూడా కొద్దిగా ఉంది అది బాబు తినేసిన ఇది మాకు అవుతుంది మళ్ళీ ఇవాళ పల్లీ చట్నీ ఏం చేయాలి ఇది చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి అయితే కొద్దిగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది చూడ్డానికి కొంచెమే అయినా ఇది ఉడికిన తర్వాత మనకు చాలా అవుతుందండి సో కొద్దిగా అయితే పెట్టేశాను అండ్ అలాగే కొన్ని గిన్నెలు ఉన్నాయి మళ్ళీ బా డబ్బాలు అవన్నీ కూడా అయిపోయినవన్నీ కూడా ఇవాళ హాలిడే ఉంది కదా కొంచెం నిదానంగా షాప్కి కూడా అంత బిజీగా ఏం లేదు వర్షానికి ఏదో వెళ్ళాలని చెప్పేసి వెళ్ళడమే కాబట్టి కొంచెం ఈ డబ్బాలు ఇవన్నీ క్లీన్ చేద్దామని కొంచెం దుమ్ము పట్టినవి ఆ గిన్నెలు లోపల ఉన్నవన్నీ తీసైతే సింక్లో వేసేసాను అనుకోకుండా సడన్గా ఈ పనన్నా అని చెప్పైతే క్లీన్ చేయడానికైతే పెట్టాను అనమాట ఇంక ఇక్కడ ఆయిల్ క్యాన్ అయితే మొన్నే నీట్గా తోమి పెట్టేశాను అది కొంచెం ఆరిన తర్వాత ఆయిల్ అందులో పోద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఇందులో ఆయిల్ అయితే వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఇలా ఆయిల్ క్యాన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే చూడండి ఎంత నీట్గా ఉందో ఇందులో ఆయిల్ కొంచెం ఏంటంటే దేవుడు పూజ కోసం సపరేట్గా తీసి పెట్టాను నిన్న స్నానం చేసిన తర్వాత మిగతాది ఇవాళ తీసైతే ఇందులో పోసి పెడుతున్నా అనమాట ఇంకా మేము ఎప్పుడు ఫ్రీడమ్ లేదంటే గోల్డ్రప్ అలాంటి ఆయిలే వాడతామండి ఇదేదో కొత్తగా తీసుకొచ్చారు ఈసారి ఈ ఆయిల్ కొంచెం మంచిదంట హెల్త్ అని చెప్పి ఎవరో అంటే తీసుకొచ్చారు ట్రై చేద్దాం చూద్దాం అని చెప్పైతే ఏదైనా ఆయిల్ ఆయిలే అనిపిస్తుంది నాకైతే ఇది మంచిది ఇది చెడ్డది అని అన్నట్టు ఏమనిపించది గోల్డ్ డ్రాప్ ఆయిల్ అయినా ఫ్రీడమ్ అయినా ఎప్పటి నుండో వాడుతున్నాము మనం వా ఆయిల్ ఏంటంటే కొంచెం తక్కువ యూజ్ చేస్తే హెల్త్కి మంచిది అంతే తప్ప ప్రతి ఆయిల్లో ఏదో ఒకటి అయితే కలుస్తూనే ఉంటుందండి ప్యూర్ ఆయిల్స్ దొరకడం అంటే అంత ఈజీగా ఏం దొరుకుతాయి లేదు చెప్పండి ఇంక ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యుంది చూసారు కదా ఇక్కడ థిమార్ న్యూస్ అయితే వస్తున్నాయి వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ఫుల్గా వర్షం పడుతుంది వర్షంతో ఒకసారి చూస్తేనేమో బాగా అనిపిస్తుంది ఇంకోసారి అయితేనేమో చిరాకు వస్తుంది అంటే బట్టల కోసం ఇబ్బంది అనిపిస్తుంది బట్టలు ఎక్కడే ఇవ్వాలి ఎన్ని డేస్ నుంచి వర్షానికి బట్టలు సరిగా ఆరట్లేదు మొత్తం చిరాకు వచ్చేస్తుంది అనమాట బెడ్రూమ్స్లలో మొత్తం బట్టలే వేసి పెట్టేశాను అలాగే చైర్లల్లో ఉన్నాయి ఇంకా అవన్నీ అంత ఈజీగా ఎంత ఫ్యాన్ గాలికి వేసినా కూడా కొంచెం ఎంతైనా స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా సో అలా అయిపోతుంది ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకెంత ఇబ్బంది మనకింత ఫ్రీగా ఉంటేనే ఇబ్బంది అనిపిస్తుంది నాకు ఎందుకో వర్షానికి ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా అది అస్సలు నచ్చదు చిరాకు వస్తుంది వాతావరణం చల్లగా ఉంటుంది అదంతా ఓకే అనిపిస్తుంది కానీ ఆ వర్షంతో వచ్చే స్మెల్ ఇదంతా కూడా అంత నాకు అసలు ఇంట్లో ఏ పని చేయాలన్నా చిరాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంక ఇలా బట్టలు పచ్చి బట్టలు ఇలాంటివి ఉంటుంటే అంత అని ఈజీగా అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా నీళ్ళైతే బాగా మరిగాయి ఇది చాలా ఈజీ అండి చేయడం కూడా మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం క్వాంటిటీ చూసుకోని అనమాట ఒక గ్లాస్ పిండి అయితే మనం ఒక గ్లాస్ పిండి అంత అవసరం లేదు చిన్న గిన్నెతో వేసుకుంటే అయిపోతుంది నేనైతే ఒక రెండు గంటల శనగ పిండి అయితే వేసాను రెండు గంటల శనగపిండికి ఒక గ్లాస్ వాటర్ వేసాను అనమాట టీ గ్లాస్ టూ గ్లాసెస్ వాటర్ వేసాను పెద్ద గ్లాస్ అయితే ఒక గ్లాస్ సరిపోతుంది టీ గ్లాస్తో అయితే రెండు గ్లాసెస్ సరిపోతాయి అనమాట వేసిన తర్వాత ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి పచ్చిమిర్చితో చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడున్న రేట్స్కి మనం పచ్చిమిర్చి కంప్లీట్గా వాడితే ఇంకేం లేదు బా అంత పెట్టే అంతగా వేసుకునేలా లేదు కదండి పచ్చిమిర్చి కాస్ట్ అయితే అందుకని చెప్పి నేనైతే ఒక్క పచ్చిమిర్చి వేసి కొద్దిగా కారం అయితే వేసుకున్నాను అనమాట వేసిన తర్వాత వాటర్ బాగా మరుగుతాయి కదా అప్పుడు మనం కొంచెం టేస్ట్ సాల్ట్ ఎలా ఉంది సరిపోయిందా లేదా అనేది వాటర్ని టేస్ట్ చేస్తే మనకు ఓకే అనిపిస్తే ఈ పిండి అయితే మనం శనగపిండిని వాటర్లో కలిపి పెట్టాం కదా కొద్దిగా లిక్విడ్ లాగా అది వేసేసి కలిపేసేయాలి ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే ఆ వాటర్లోనే కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి తొందరగా కలిసిపోతుంది సో అలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది లైక్ ఉప్మా లాగానే అనమాట అంతే ఉప్మా కొంచెం మనం గట్టిగా చేస్తాం ఇది కొంచెం లూజ్గా చేస్తాం అంతే తేడా ఇంక ఇక్కడ వేడివేడిగా దోశలు అయితే వేసేస్తున్నాను చూడండి క్రిస్పీగా ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదా ఈ దోశలు వచ్చేసి మా వారికిను అలాగే మా బాబుకి వేసిద్దామని చెప్పేసి వేస్తున్నాను అనమాట సో దోశలు వేసిన తర్వాత మొత్తం క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకుందామని చెప్పి అయితే అనుకున్నాను చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇక్కడ ధనియాల పౌడర్ అయిపోయింది ఆ బాటిల్ అలాగే చిన్న చిన్న డబ్బాలు లోపల నుండి తీస్తే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ సాల్ట్ డబ్బా అయిపోయింది ఇంక ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నప్పుడు తొందరగా క్లీన్ చేస్తే వర్షం పడుతుంది ఇప్పుడు ఇంక ఇంకేం పని లేదు సో ఈ పనైనా పెట్టేసుకుంటే మనకి అయిపోతుందని చెప్పేసి ఇదేంటంటే ఆయిల్ నిన్న ఏదో చేశానండి దానికి కూడా అయితే పక్కన పెట్టాను అనమాట క్లీన్ చేయకుండా ఇంకా అది కూడా అన్నీ వేసేసాను నైట్ రైస్ కింద కడగొద్దు కాబట్టి నేను నైట్ కడిగి పెట్టాను అనమాట సో అది ఉన్నది ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేసేద్దామని అయితే పెట్టుకున్నాను ఇంకా మా బాబు కూడా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఇలా దోశలు వేసి ఇచ్చేసిన తర్వాత నేను క్లీనింగ్ వర్క్ అయితే చేసుకుంటాను ఆ తర్వాత స్నానం చేసి షాప్కి వెళ్ళాలా వద్దా అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడేమంతా ఉండదండి వర్షానికి ఎవరు వచ్చేవాళ్ళు అయితే ఏం లేరు కానీ నాకే కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట స్టిచ్చింగ్ వర్క్స్ అవన్న కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను మిషన్ అయితే షాప్లోనే ఉంటుంది ఖాళీ టైంలో నావేమైనా స్టిచ్చింగ్ చేసుకుంటాను అలాగే ఇంకెవరైనా స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా డ్రెస్సెస్ ఆల్టరేషన్కి ఇస్తూ ఉంటారనమాట సో బ్లౌజెస్ కూడా ఇస్తారు కానీ నాకే ఇది అది అంతవరకు ఎక్కువైపోయి నేను అయితే స్టిచ్చింగ్ నా వరకు అయితే చేస్తున్నాను ఇంకా కొందరు ఉన్నారనమాట ఫ్రెండ్స్ సో రెగ్యులర్గా వాళ్ళ వరకైతే స్టిచ్ చేస్తాను అనమాట సో ఇప్పుడు ఈ పని అయితే చేసుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా చూడండి ఈ కిచెన్ అంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలిగా ఇంకా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాకు ఈ పని చేయాలంటే అస్సలు ఓపిక ఉండదు అనమాట అందుకనేసి ఈ వర్క్ అంతా ముందు కంప్లీట్ చేసామనుకోండి అప్పుడు హాయిగా స్నానం చేసి ఆ తర్వాత దోశలు వేసుకొని నిదానంగా తింటే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది సో అలా హడావిడిగా తినాలనిపించదు నాకు ఫుడ్ అయితే ఏది ఉన్నా కానీ కొంచెం నిదానంగా లేట్ అయినా పర్వాలేదు కానీ నిదానంగా ఎక్కడ పని అక్కడ పెట్టేసుకొని తినాలంటే అసలు నేను తినలేకపోతాను తిన్న తర్వాత ఆ పని అయితే చేయలేను అనమాట అందుకే కొంచెం కష్టమైనా సరే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత హాయిగా టీవీ కానీ ఫోన్ కానీ నేను టీవీ అయితే చాలా తక్కువ చూస్తాను ఎక్కువ అయితే ఫోనే చూస్తూ ఉంటాను అనమాట ఇంకా అందులో కూడా అండి ఎక్కువగా నేనైతే వ్లాగ్సే చూస్తూ ఉంటాను ఇంకా టెక్ ఛానల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటాయి కదా అవి చూస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ వర్షం కంప్లీట్గా బాగా పడుతుంది కాబట్టి ఇవాళ షాప్ అయితే ఓపెన్ చేయాలని అయితే అనుకోవట్లేదు ఇంట్లోనే ఉండి ఇంకేదైనా వర్క్ చూసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాను ఎట్లా బాబు ఇంట్లో ఉన్నాడు ఇంకా నేను అక్కడ షాప్కి వెళ్ళి ఏం చేస్తాను ఈ వర్షానికి ఎవరు కూడా రారు కాబట్టి సో ఇంట్లోనే ఉండి మిగతా పని అయితే కంప్లీట్ అని చెప్పి మధ్యాహ్నం వెళ్దామని అయితే అనుకుంటున్నానండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్